ఇవాళ అవినాష్ రెడ్డి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిన్న ఏదైతే తనకు ముందస్తు బెయిల్ రావడం, ఏ ఆధారాలు లేవని కోర్టు చెప్పడం, ఇప్పుడు దాని మీద రివ్యూకి వెళ్ళేటువంటి ప్రయత్నం ఇదంతా జరుగుతుంది. అయితే ఇక్కడ విచిత్రమైనటువంటిది ఏంటంటే, చెంచల్ గోడ ఇప్పుడు ఇవాళ దాన్ని హైలైట్ చేయాల్సిన ఈనాడు జ్యోతి బెయిలు షరతులతో బెయిల్ ఇచ్చారు అని మాత్రమే హైలైట్ చేసుకున్నారు. సిబిఐ దగ్గర ఒక్క ఆధారము లేదన్న పాయింట్ కానీ ఇవే పట్టించుకోలేదు. సరే, అది వదిలేద్దు. కానీ ఇప్పుడు దానికి రివర్స్ కథనాల్లో ఒకటి, చెంచల్ గూడ గేటు తాడేపల్లిలో రిమోటు, అక్కడేదో చెంచల్ గూడలో పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు జరిగిపోతున్నాయి, వాళ్ళందరి మాటలు వినేసేసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బదిలీలు చేసేస్తున్నాడు, పోస్టింగ్లు ఇచ్చేస్తున్నాడు, తెలంగాణ అధికారులు కూడా ఆంధ్ర ప్రభుత్వం చేత తెలంగాణ ప్రభుత్వానికి చెప్పించి పనులు చేయించుకుంటున్నారు. అక్కడ ఉన్న అధికారులకి తెలంగాణ ప్రభుత్వంతో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. జగన్ చెప్తే ఇచ్చేది ఏంది? లేకపోతే అక్కడి నుంచి ఏకేటీఆర్ కేసీఆర్ ఏమైనా జగన్కి చెప్తారా? వాళ్ళకి సంబంధించినటువంటిది ఏదో ఒకటి కథ అల్లాలి. ఇప్పుడు ఏంటి, ఫ్రంట్ పేజీలో ఇది కనుక హైలైట్ అయితే ఇన్ని రోజులు తాము కట్టిన అబద్ధాల పునాదుల మీదన, నిజాల సమాధుల మీదన వేసుకొచ్చినటువంటి ఒక బిల్డింగ్ నాశనమైపోయింది, కుప్ప కూలిపోయింది. రష్యా ఉక్రెయిన్ మీదన వేసిన మిస్సైల్ లాగా ఈ నిన్నటి తీర్పుతో సుదీర్ఘకాలం నుంచి, 2 సంవత్సరాల నుంచి లేదా 4 సంవత్సరాల నుంచి అల్లుకొచ్చినటువంటి ఒక పెద్ద కథకి పేక మేడలాగా కుప్ప కూలింది. దాంతో కవర్ చేయడానికి రివర్స్ ఎత్తుగడతో ఇంకొకటి ఏదో జరిగిపోతుంది, నిత్యం ఏదో జరిగిపోతుంది రాష్ట్రంలో, అశాంతి అభద్రత అంటూ ఒక ప్రొజెక్షన్ తీసుకురావడానికి ఇవాళ మళ్ళీ ఈనాడు జ్యోతి ప్రయత్నం సాగుతోంది.